హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాహిర్ షేక్ నేను, మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు, కొంచెం హెల్త్ బాగోక అట్లా అయిపోయిందనమాట. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మన వ్లాగ్ ఏంటి అంటే, బక్రీద్ పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము, ఇప్పుడు మేము ఏ పొజిషన్లో ఉన్నాము అనేది అయితే చెప్తున్నాను అనమాట. సో మేము బక్రీద్ పండుగకి మా అమ్మగారు వచ్చారు మమ్మల్ని తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి మేమైతే ఊరికి వెళ్తున్నాము. సడన్ ప్లానింగ్ అనమాట, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ డాడీ వాడికి చిప్స్ అవి ఇవి కొనిపించి వెళ్ళిపోయారు ట్రైన్ ఎక్కించేసి. నేను మా అమ్మగారు మా హీరో అయితే వెళ్తున్నామన్నమాట. ట్రైన్లో ఏ వస్తే అవి ఓ పొట్టలోకి వేసేస్తున్నాడు. వచ్చేసరికి పొజిషన్ ఎలా ఉంటుందో ఏమో నాకు భయం వేసింది. ఈ విధంగా బయట ఫుడ్స్ అన్నీ తింటున్నాడు, ఫోటోకి ఫోజులు ఇస్తున్నాడు అనమాట. ఫోటో తీస్తున్నాడు అనుకుంటున్నాడు మా హీరో. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి, అప్పుడే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయితే అయిపోయింది. 2కి మేము ట్రైన్ అయితే దిగేసాము. ట్రైన్ దిగేసి ఇంటికి వచ్చేసరికి 3:40 అయిపోయింది. నష్టపేట నుంచి దిగి మళ్ళీ మా ఊరికి రావడానికి 1 అవర్ పడుతుంది. సో మేము అలా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసామన్నమాట. సో నైట్ బాగా స్ట్రెస్ఫుల్ అయిపోయాడు మాహిర్. మార్నింగ్ లేచి మళ్ళీ పడుకుని పోతున్నాడు స్నానం అది ఇది చేసేసి. సో ఇదిసరికి ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. ఇప్పుడు సెకండ్ డే వ్లాగ్ అయితే వెళ్ళిపోదాము. సెకండ్ డే వ్లాగ్ అంటే పండగ అనమాట, గురువారం రోజు పండగ. మా అమ్మగారు నేను లేచేసరికి శుభ్రంగా పని మొత్తం చేసేసుకొని వంట కూడా చేస్తున్నారు, చికెన్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఎంత మనం వండుకొని తిన్నా మన పేరెంట్స్ చేతి వంట తింటే అద్భుతం అనమాట, అలా ఉంటుంది, ఆ రుచి వేరే ఉంటుందన్నమాట. దమ్కీ భాజీ అయితే చేస్తున్నారు, పలావ్ రైస్ చేస్తున్నారు. అండ్ కలియా ఈసారి కలియా చేయలేదు, వర్క్ ఒక్కళ్ళే చేసుకునేసరికి చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయారు. ఊరు నుంచి వెళ్ళాం కదా, అది కూడా నేను తినను అని చెప్పాను. చికెన్ కర్రీ చేశారు, నాకు ఫేవరెట్ అనమాట. మా అమ్మ ఏది వండినా అలా చిటికలో వండేస్తారు, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఆ పండగ రోజు మొత్తము మంపు మంపుగా ఉంది. ఫస్ట్ డే వ్లాగ్ అయితే చూపించాను కదా, ఇది సెకండ్ డే వ్లాగ్. సేమియా పాయసం, పండగ అంటేనే పాయసంతో షురు అవుతుంది. సో ఇలా సెకండ్ డే వ్లాగ్ కూడా అయిపోయిందనమాట చిన్నగా. ఇక్కడ నుంచి బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి, మేము వెళ్ళేసరికి అక్కడ ఆంధ్రాలో బాగా ఎండలు కాస్తున్నాయి అనమాట. ఆ ఎండలకి మా గొంతులు పోయి జ్వరాలు చేసి జలుబులు చేసి జ్వరాలు వచ్చేసి అబ్బా బా భలే కష్టపడ్డాము. ఈసారి అయితే ఎంత హ్యాపీగా అయితే వెళ్ళామో అంత సాడ్గా ఇంటికి వచ్చామన్నమాట. ఆ సాడ్ ఏంటి అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి మాహిర్ పండగ రోజు దిగాడనమాట ఫోటో. ఈ 2 పిక్చర్స్ వచ్చేసరికి పండగ రోజు అనమాట. పండగ రోజు అయితే అయిపోయింది. ఇప్పుడు 3rd డే అనమాట. మేము ఎన్ని రోజులు ఉన్నాము అంటే అక్కడ తిప్పి తిప్పి ఒక 6 రోజులు 5 రోజులు ఉండుంటాము. ఇది వచ్చేసరికి పండగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు అలా బయటకు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ డాడీ కూడా వచ్చారు పండగకి. అలా బయటకు వెళ్ళి ఆడుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నా సరుకులు నాయి నాయి అని చెప్పి ఆడుకుంటున్నాడు. సో ఇది వచ్చేసరికి ఆ 3rd డే వ్లాగ్లోని ఈవినింగ్ అనమాట. అక్కడ వాళ్ళ బ్యాచ్ అంతా ఉండే అక్కడికి వెళ్ళి శుభ్రంగా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. ఎవరో కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాబాయ్లు వాళ్ళ అన్నలు అనమాట. మాహిర్ వాళ్ళ అన్న బాబాయ్ అలా అవుతారనమాట వాళ్ళు వరుసకి. మాహిర్ అయితే తెగ ఆడుకుంటున్నాడు వాళ్ళంతా. ఇదిగో ఇటు చివరి కూర్చొని ఉన్నారు కదా ఆవిడ, మా చిన్నత్తయ్య గారు, మా మరిది గారు అనమాట. మా మరిది గారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు, నాకు తెలుసు అని చెప్పి మా మాహిర్ ఎదురు మాట్లాడేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనము ఎందుకు ఊరు వెళ్ళాము అంటే, సడన్గా ప్లానింగ్ చేసుకున్నామన్నమాట. మా వారికి హాలిడేస్ ఉండే, అందుకోసమని సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఏమాత్రం లేదు నాకు, అసలు జర్నీ అంటేనే పడట్లేదు. ఈ మధ్య చాలా హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మేము బయలుదేరే టైం కూడా దగ్గర పడుతుంది అనమాట. మేము సండే రోజు నైట్ బస్కి అయితే వస్తున్నాము. ఇది వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ అల్లుడు కోసమని మామగారు రొయ్యలు తెచ్చారు. ఇంకా బ్యాగ్ అయితే సర్దాలి ఇవన్నీ సర్దుకునేసరికి మా మమ్మీ రొయ్యల కర్రీ వండేశారనమాట. నేనే మాత్రం తినను, మా ఆయనకి చాలా ఇష్టం రొయ్యలు అంటే, అందుకోసమని తెచ్చారు. ఇంకా వెళ్ళో రోజు 3-4 ఆ టైంలో కొంచెం చల్లబడింది. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి అసలు ఆంధ్రాలో, అసలు అనవసరంగా వచ్చామేమో అనిపించింది ఎండలకి. ఇంకా చివరిగా అయితే జామకాయలు కోసుకొని బ్యాగ్లో వేసుకున్నాడు మాహీర్ 2-3. ఇంక ఇది వచ్చేసరికి మేము ట్రావెల్ చేస్తున్న బస్సు అనమాట. ఇంకా మిగతా బ్లాగ్ తీయలేకపోయాను, అవైలబుల్గా లేను అందుకోసమని. కానీ ఈసారి మా జర్నీ చాలా హ్యాపీగా సాగిందనే చెప్పుకోవాలి. ఎప్పుడు జర్నీ బ్లాగ్ చేసినా చాలా కష్టం అనిపిస్తూ ఉండే, కానీ ఈసారి మేము ఏసీ అయితే బుక్ చేసుకున్నాము, ఏసీ బస్ బుక్ చేసుకున్నాము. కాస్ట్ కొంచెం ఎక్కువ, నేను కాస్ట్ మెన్షన్ చేయను ఎందుకంటే
వేరే 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 ట్రావెల్స్లో వేరే వేరే కాస్ట్లు ఉంటాయి అన్నమాట. ఇలా బస్ ఎక్కిన తర్వాత కొంచెం సేపు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కోసం అయితే ఇలా చూస్తూ కూర్చుండిపోయాడు మాహిర్ అమ్మ అమ్మ అనుకుంటూ. ఇదోసరికి ఏసీ అనమాట, ఏసీ బస్ కాబట్టి ఇలా ఓపెన్ చేసుకుంటే వస్తే, లేకపోతే లేదు ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతే. చాలామందికి అందరికీ తెలుసు ఆల్మోస్ట్, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదోసరికి ఫోన్ హోల్డర్స్ అనమాట, ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. అన్ని ట్రావెల్స్ బస్సెస్లో కన్నా కూడా ఈ ట్రావెల్ అభిషేక్ ట్రావెల్స్ బస్సులో అయితే బెడ్ కూడా కొంచెం వెడల్పుగా ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. పిల్లోస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, పిల్లో కవర్స్ కూడా నీట్గా ఉన్నాయన్నమాట. ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ డబ్బా ఏంటి అనుకుంటున్నారా, మా ఆయనకి కజ్జికాయలంటే ప్రాణం అనమాట, అక్కడి నుంచి మోసుకొచ్చుకుంటున్నాడు ఆయన. నేను వండుతానులే అన్నా కానీ వినట్లేదు. సో ఓకే మమ్మీ పడుకొని పోతానని చెప్పి పడుకొని పోయాడు మాహిర్. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇంకా 40 కిలోమీటర్స్ బెంగళూరు రీచ్ అయిపోతాము అనగా ఈసారి బస్సు లేట్ అయిపోయింది. ఎవ్రీ టైమ్ మేము 5:30 కల్లా దిగుతాము, కానీ ఈసారి మేము లేట్గా ఎక్కాము, 7:30కి ఎక్కాము, మార్నింగ్ 7:30కి దిగామన్నమాట. ఇదోసరికి దగ్గర దగ్గర బెంగళూరు హొస్కోటే దగ్గరలో అనమాట, ఇంకా 40 కిలోమీటర్స్ ఉంటే హొస్కోటే వచ్చేస్తాము. హొస్కోటే అనేది మనం ఊరికి వెళ్ళేటప్పుడు లాస్ట్ స్టాప్, బెంగళూరు వచ్చేటప్పుడు ఫస్ట్ స్టాప్ అయితే అవుతుంది. మన తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, మెజెస్టిక్లోనే బస్సు ఎక్కాలని ఏం లేదు, హొస్కోటే దగ్గరకు వచ్చైనా ఎక్కొచ్చు. మీరు ఏ ట్రావెల్స్లో అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళ నెంబర్ తీసుకొని ఇలా ఇక్కడ ఎక్కుతామని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు హౌస్కోట దగ్గర మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో బ్లాంకెట్ ఇచ్చారు, మేము లగేజ్ అంతా కింద డిక్కీలో పడేసి ఒక బ్యాగ్ మాత్రం పెట్టుకున్నాము. మాహిర్కి అయితే ఊరికెళ్ళిన దగ్గర నుంచి 2 డేస్ బాగున్నాడు, 2 డేస్ నుంచి బాగా మోషన్స్ అవుతుండే, ఇంకా అలా అలా పాపం నీర్స్ పడిపోయాడనమాట. మాహిర్కి ఏమాత్రం హెల్త్ బాగాలేదు. సో ఇప్పుడు మనం బెంగళూరులోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదోసరికి హౌస్కోటే చెప్పాను కదా, ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టాప్, వచ్చేటప్పుడు ఫస్ట్ స్టాప్, వెళ్ళేటప్పుడు లాస్ట్ స్టాప్ అని చెప్పి. హొస్కోటలో ఆల్మోస్ట్ ట్రావెల్ బస్సెస్ అన్నీ ఆగుతాయన్నమాట, అందరినీ దింపేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆగుతాయి. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉంటారన్నమాట. సో మన బస్ కూడా పక్కకు ఆపేస్తున్నాడు జనాలు దిగడం కోసం అని చెప్పేసి. నేనైతే ఈ ట్రావెల్ బస్సుకి 4.5 ఇస్తానండి, 4.5 రేటింగ్ ఇస్తాను 5/10. చాలా నచ్చింది నాకు, వచ్చేసరికి చాలా బాగుందన్నమాట. కానీ ఈ ఎండలకి అనవసరంగా వెళ్ళానేమో అని చాలాసార్లు ఫీల్ అయ్యాను. చూడండి అల్లదిగో వెళ్ళిపోతుంది ఎర్ర బస్సులు చూడక చాలా రోజులు అయిపోయింది. ఇంకా మబ్బులు చూడండి, వాటిని చూస్తేనే ప్రశాంతంగా ఉందన్నమాట. బాగా బీభత్సమైన ఎండల్లో నుంచి వచ్చి ఇలా చల్లగా మబ్బుల కింద వెళ్తుంటే ఆహా ప్రశాంతంగా అనిపిస్తుంది. పడుకుందాం అనిపిస్తుంది నాకైతే, ఊరు చూడంగానే అమ్మయ్యా అనిపించింది, ఎంత కాదన్నా అలవాటు అయిపోయింది. నేనేమి బెంగళూరులో పుట్టి పెరగలేదండి, కానీ 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉండేసరికి బాగా ఈ వెదర్కి అలవాటు అయిపోయాను. నాకు ఇక్కడ నచ్చకుండా చాలా రోజులు సఫర్ అయ్యాను, కానీ ఇప్పుడు నాకు నచ్చిందే వెదర్ ఒక్కటన్నమాట. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది కన్నడ కూడా లైట్గా. ఇలా హస్కోటా నుంచి కొంచెం బ్రిడ్జ్ పైకి ఎక్కి మళ్ళీ దిగంగానే కేఆర్పురం అయితే వస్తుందన్నమాట. ఐటీ గేట్, కేఆర్పురం, కేఆర్ మార్కెట్, తర్వాత టిన్ ఫ్యాక్టరీ అనమాట. తెలియని వాళ్ళకైతే టిన్ ఫ్యాక్టరీ దగ్గరే అని చెప్పండి, ఎప్పుడన్నా బెంగళూరు వస్తే, తెలియకపోతే చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఈసారి ఎండలకి చాలా సఫర్ అయ్యాము. ఎందుకు సఫర్ అయ్యామంటే ఇటు నుంచి అటు వెళ్ళంగానే సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు వర్షాలు పడుతుండే, చల్లకుండే, సడన్గా వర్షాకాలం నుంచి మళ్ళీ అక్కడ బీభత్సమైన ఎండల్లోకి ఎంటర్ అయిపోయేసరికి బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి బాగా బీభత్సంగా అల్లాడిపోయాము. అల్లదిగో అక్కడ కనిపిస్తుంది 2 బిల్డింగ్లు, పాపం ఎలా కట్టుకోవాలో తెలియక అలా కట్టుకున్నట్టున్నారు వాళ్ళు. విండో అయితే బాగా ఇచ్చారు ఈ ట్రావెల్స్ వాళ్ళు, అభిషేక్ ట్రావెల్స్ అన్నమాట. టికెట్ అయితే నేను మెన్షన్ చెయ్యట్లేదు, నాన్ ఏసీ ఒకలా ఉంటుంది, ఏసీ ఒకలా ఉంటుంది అని చెప్పేసి. ఇదిగో ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఒక స్కూలు, చిన్న స్కూలు. ఇదంతా అవుట్స్కర్ట్స్ కాబట్టి అంత బెంగళూరు సిటీ లాగా ఏమి ఉండదు. ఇటు సైడ్ అంతా మన తెలుగు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు, అనంతపూర్ వాళ్ళు, హిందూపూర్ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో మేము కేఆర్ మార్కెట్ దగ్గర దిగిపోయాము. కేఆర్ మార్కెట్ దగ్గర కొంచెం చిన్న పని ఉండే, ఒకేసారి వెజిటేబుల్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అక్కడే దిగిపోయాము. సో చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇదంతా ఖాళీగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా, ఈసారి కొంచెం రష్గా ఉంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడే. ఫెసిలిటీ ఏంటంటే ఏ కంపెనీ ఆఫీస్లో అయినా సాఫ్ట్వేర్ అయినా ఫార్మా అయినా అదర్ ఏవైనా కానీ బస్సెస్ పికప్ చేసుకుంటాయి అన్నమాట ఇలాంటి స్టాప్స్లో. సో మా వారైతే ఏమన్నా బస్సు వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో బస్కి వెళ్దామా, లేట్ అయిపోతుందా, మళ్ళీ మాహిగా ఒకటే మోషన్స్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకొని చివరికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 1.5 అవర్ అయితే పట్టింది మా ఇల్లు.
ఇలా మేము స్టార్ట్ అయిపోయాము క్యాబ్లో నుంచి. మా మాహి అయితే పొద్దునే లేచి చిక్కీ కొనిపెట్టు అంటే చిక్కీ అయితే కొనిపెట్టాను. వాడికి ఇష్టము చిక్కీ అంటే. ఇలా లేచి బ్రష్ కూడా చేయలేదు, అలా తింటున్నాడు అన్నమాట. సో చూడండి, ఇక్కడ హెల్మెట్లు ఎంత జాగ్రత్తగా బాగా పెట్టుకుంటారో ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు ఎవరి హెల్మెట్లు వాళ్ళకు ఉంటాయి, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వరు అనమాట. మిస్ అయ్యాము అంటే ఆటోమేటిక్గా ఫైన్ పడుతుంది. ఇదే అనమాట స్వింగింగ్ బ్రిడ్జ్. చాలామందికి తెలియదు స్వింగింగ్ బ్రిడ్జ్ అంటే, మనం అది ఎప్పుడు ఊగుతూ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, అయినా కానీ అది పైకి కిందకి ఇలా ఊగుతూ ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా అటు వెళ్తే నేను మళ్ళీ డీటెయిల్గా ఆ వీడియో తీసి పెడతాను దాని గురించి. సో ఇది వచ్చేసరికి కొత్తగా మెట్రో స్టేషన్ అయితే పడింది కేఆర్ మార్కెట్ సైడ్ అని చెప్తున్నారు. కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. మొన్న మోడీ వచ్చి ఓపెన్ చేశారు కానీ ఇంకా ట్రావెలింగ్ అయితే జరగట్లేదు. ఇంకా అదంతా ఎలక్ట్రానిక్ సిటీ మీద నుంచి ఉంది కానీ ఇక్కడికక్కడ కనెక్షన్ జరుగుతుందన్నమాట. మళ్ళీ ఒక 1 to 2 ఇయర్స్ పట్టొచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీసే. ఏ కంపెనీ అయితే నేను చెప్పలేను, చాలా ఉన్నాయి అక్కడ. వీళ్ళకి వెళ్ళడానికి సపరేట్గా రోడ్డు ఉండే. మరి ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన రోడ్ నుంచి పక్కకి రోడ్డు ఉంది, సపరేట్గా రోడ్డు ఉందన్నమాట సాఫ్ట్వేర్స్ వాళ్ళకి. మా మాహి అయితే కార్ ఎక్కాడలేదు, మళ్ళీ నిద్రపోయాడు. మేము గోరుగుంట పల్లె దగ్గర సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. నార్మలే కదా ఇంకా హైదరాబాద్ బెంగళూరు అంటే, నార్మలే కదా ఇంకా. అలా ఆగిపోయానమాట. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 అవర్కి ఇంటికి అయితే చేరుకున్నాము. నెల్మంగళ సిటీకి అయితే వచ్చేసామన్నమాట. సో వచ్చేసరికి మా చెట్లు ఎండిపోయాయి, మా చేపలు లేవు అని చెప్పి మాహి ఏడుస్తున్నాడు. చేపలు లేవు అని చెప్పేసి నేనే మా చెట్లు చూసి కొంచెం హట్ అయ్యాను. ఇన్ని రోజుల నుంచి పెంచుకున్న చెట్లు ఇలా 4 రోజులు ఊరికి వెళ్ళంగానే ఇలా అయిపోతాయి అనుకోలేదు. సో దీనికి కంటిన్యూ వీడియో కూడా చూపిస్తాను నేను. సో గులాబీ చెట్ల పైన అయితే వేసాం కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో, మాహిర్ బ్లాగ్స్లో చూపించాను. అప్పుడు చూపించినప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి. సో ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే అనమాట. ట్యూస్డే కల్లా మా మాహి, మేము చేపలు వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండే, వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాము. వాళ్ళు చాలా సేఫ్గా ఉంచారనమాట, ఒక చేపకు కూడా ఏం అవ్వలేదు. మా మాహి స్కూల్ నుంచి వచ్చేసరికి చేపలు తెచ్చేసి పెట్టానమాట. వాడు సడన్గా సర్ప్రైజ్ అయ్యాడు, అందుకోసం ఆ ఫేస్ చూడండి వెలిగిపోతుంది. ఇది వచ్చేసరికి ట్యూస్డే ఈవినింగ్ బ్లాగ్, ఈవినింగ్ తీసిన క్లిప్ అనమాట. అన్నీ కలిపి ఎందుకు పెట్టారు అనుకోవచ్చు, అది ఇది సపరేట్గా ఎందుకు అని చెప్పి పెట్టారనమాట. నేను వచ్చి ఇప్పటికీ నిన్నొచ్చాను, మండే మార్నింగ్ వచ్చాము. మండే మాహిని స్కూల్కి పంపించలేదు, తనకు మోషన్స్ అవుతుండే అందుకోసమని. ఇప్పుడు ట్యూస్డే రోజు ఈవినింగ్ అనమాట. సో చెట్లు కొంచెం అలా నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చేసాయి. ఇవి చిన్న చెట్లు, ఇందాక క్లిప్లో చూసారు కదా ఏడుపొచ్చేలాగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో ఈ దీనికైతే ఈ బౌల్లో ఫుల్గా వాటర్ పెట్టేసి వెళ్ళాను. ఆ చిన్న వాటికి కూడా బౌల్లో వాటర్ పెట్టాను కానీ అవి అయినా సరిపోక అలా అయిపోయాయి. సో ఇంక మళ్ళీ మా డైలీ రొటీన్లోకి అయితే మేము వచ్చేసాము. ఊరికి వెళ్ళడం అయింది, రావడం అయింది, మళ్ళీ ఇలా డైలీ రొటీన్ అయితే జరుగుతుంది. తెలుసు కదా ఈవినింగ్ పూట పైన కొంచెం అలా ఫ్రెష్ ఎయిర్ కోసం మనం వెళ్ళిపోతాము వాకింగ్ చేస్తూ. వచ్చేసరికి పైన చెట్లకి ఏం ఢోకా లేదు, అసలు నేను ఒక్కసారి కూడా వాటర్ పోసింది కూడా లేదు. అవే ఆకులన్నీ రాలిపోయి కొత్త ఎగుర్లు కూడా వచ్చేసాయన్నమాట. మొగ్గలు పడవచ్చు మేబీ ఈ 1 వీక్లో. సో మిగతా చెట్లు కూడా చిన్న చిన్నగా చిగుళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి. టెన్షన్ ఉండదు పెద్ద కుండీల్లో వేస్తే, చిన్న కుండీల్లో ఇంట్లో ఉండే ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం కొంచెం కష్టమవుతుంది. మా బక్రీద్ పండుగ అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎలా పండగ చేసుకున్నారు? తొలి ఏకాదశి పండగ కూడా వెళ్ళిపోయింది, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే వీడియో చేయలేదు కాబట్టి లైవ్లో విషెస్ కూడా చేయలేకపోయాను. సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరియు బక్రీద్ ఈద్ ముబారక్. సో చూడండి ఇంకా చిన్నగా మా వెదర్లో మేము సెట్ అవుతున్నాము ఇప్పుడిప్పుడే, అందుకోసమని నా వాయిస్ కొంచెం తేడాగా ఉండే. ఇలా యాపిల్ తినుకుంటా కొంచెం నడుచుకుంటా వాక్ చేస్తున్నాము. నా కాళ్ళ మీద నుంచొని వాడు వాక్ చేస్తాడంట, నా కాళ్ళ మీద నుంచొని వాడేంటి వాక్ చేసేది, నేను వాక్ చేయాలి కాబట్టి. సో చూడండి వీడి ఆటలు, వీడు మా అబ్బాయి మామూలు కాదు అసలు. సో చూసారు కదా మా ఈ చిన్ని వ్లాగ్ని మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.